ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకందరికీ శుభవందనాలు. ఈరోజు దేవుని వాక్యము అపొస్తలుడైన పౌలు ఫిలిప్పీలకు రాసిన మొదటి పత్రిక 1:21. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభము. పౌలు క్రీస్తుని ఎరుగక ముందు ధర్మశాస్త్రం అనుసరించి నడుచుకున్నట్టుకు బహుగా ప్రయాసపడ్డాడు. కానీ క్రీస్తుని గురించిన జ్ఞానం ఎరిగిన తర్వాత అతని జీవితం ఎంతగానో మారిపోయింది. ధర్మశాస్త్రం అనుసరించుచున్నప్పుడు ఇతరులను హింసించుటకు వెనుకాడలేదు సరికదా, ఇంకా వారి ప్రాణం తీయుటకు దేవుని కొరకే అనుకున్నాడు. ఇప్పుడు క్రీస్తుని ఎరిగిన తర్వాత తన ప్రాణమే పెట్టుటకు వెనుకాడలేదు. తృణప్రాయముగా తనకున్న ఆధిక్యతలన్నింటినీ విడిచిపెట్టాడు. క్రీస్తు కొరకే బ్రతకాలని నిర్ణయించుకున్నవాడు కాబట్టి చావును లెక్క చేయలేదు. క్రీస్తును మన బ్రతుకు అంతటిలో కనపరచగలిగితే క్రీస్తు కొరకు జీవించుతున్న వారమే, క్రీస్తునే కనపరచుతున్న వారము కాగలుగుతాం. పరిశుద్ధుడా తండ్రి, మా జీవితంలో క్రీస్తును గణపరచినట్లు మాకు నేర్పించండి. క్రీస్తు కొరకు జీవించుటకు మమ్మలను బలపరచమని యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.